పాలస్తీనాకి అనుకూలంగా కార్యక్రమాలు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ని జాగ్రత్తగా వినియోగించి మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి ఉద్యోగులే పాలస్తీనాకి అనుకూలంగా నడిపినటువంటి కథ ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన నిఘా విభాగం కనిపెట్టింది, సంబంధిత యాజమాన్య నోటీసుకి తీసుకెళ్ళింది. దీంతో ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగుల్ని ఇమ్మీడియట్గా ఉద్యోగంలో నుండి తొలగిస్తూ మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో మహమ్మద్ అనేటటువంటి వాడు కీలకమైనటువంటి వాడు. ఇతనితో పాటుగా మరొక ఫ్రెండు, ఇద్దరు కలిసి ప్రస్తుతం ఏది మైక్రో అంటే ఉద్యోగాలు తొలగించబడ్డారు. వాళ్ళు చెప్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫోన్ కాల్తో మా ఉద్యోగాలు తీసేశారు. అసలు విషయం చూస్తే వీళ్ళు ఏదైతే పాలస్తీనియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో గాజాలో జరిగినటువంటి ఊచకోతకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నటువంటి పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలకి పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. తొలి దశలోనే యాక్షన్ తీసుకున్నారు.